రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఊరుగల్లులో హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. టిఆర్ఎస్ బీజేపీ వర్గాల దాడులు ప్రతిదాడులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయోధ్య రాముడి గుడి విరాళాల వ్యవహారం టిఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణకు కారణమైంది. పరకాల టిఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు కమలం నేతలు. రాముడి గుడి పేరుతో జనం నుంచి వసూలు చేస్తున్న డబ్బులకు బీజేపీ నేతలు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు ధర్మారెడ్డి. అంతేకాదు రాముడి పవిత్రతను బీజేపీ లీడర్లు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. చల్లా ధర్మారెడ్డి కామెంట్స్పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండలో ఆయన ఇంటిపై దాడి చేశారు. కోడిగుడ్లు టమాటాలు విసిరారు. దాడిలో ఎమ్మెల్యే ఇంట్లోని అద్దాలు కుర్చీలు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్ నేతల కంప్లైంట్తో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను అరెస్టు చేసి సుబేదార్ పిఎస్కు తరలించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడిని ఖండించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు ప్రయత్నించిందని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఓపిక నశిస్తే బీజేపీ కనీసం బయట తిరగలేని పరిస్థితి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు కేటీఆర్. బీజేపీ భౌతిక దాడుల్ని ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్కు ఉందన్నారు. మా ఓపికకి ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే బీజేపీని హెచ్చరించామన్నారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బీజేపీ మర్చిపోవద్దని హెచ్చరించారు కేటీఆర్. ఈ రచ్చ కొనసాగుతుండగానే వరంగల్ బీజేపీ ఆఫీస్పై దాడి చేశారు టీఆర్ఎస్ వర్గీయులు. ఘటనలో ఫర్నిచర్ ధ్వంసమైంది. ఆఫీస్ ముందున్న వాహనాల్ని ధ్వంసం చేశారు. బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వాహన మద్దాలు ధ్వంసం చేశారు టీఆర్ఎస్ నేతలు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. బీజేపీ ఆఫీస్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. టీఆర్ఎస్ బీజేపీ నేతల వరుస దాడులతో ఓరుగల్లు నగరంలో అట్టుడుకుతోంది. బీజేపీ ఆఫీస్పై దాడిని తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ. తమ కార్యకర్తలను విడుదల చేయాలంటూ ఆమె కార్యకర్తలతో కలిసి సుబేదారి స్టేషన్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. బీజేపీ ఆఫీస్పై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇలా రాముని మీద అయోధ్యలో కట్టే రాముడి మీద అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ అక్కడైనా రాముడు ఇక్కడైనా రాముడు ఇలా మోడీ గారి గారిని కూడా మాట్లాడి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. కాబట్టే ఇలా రాముడు అంటే అందరి రాముడు. కాబట్టి మేము నిరసనగా ఇలా నువ్వు రాముడి గురించి మాట్లాడినావు, బీజేపీ డబ్బులు వసూలు చేస్తుంది, అకౌంటబిలిటీ లేదని ఇలా అంటే దాని మీద మేము నిరసన కేవలం నిరసన తెలియజేస్తే బీజేపీ ఆఫీస్ మీదకి 50 మంది టీఆర్ఎస్ గూండాలు రౌడీలు ఈ చల్ల ధర్మారెడ్డి సంబంధించి మంత్రికి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించి రాడ్లతోని కట్టెలతోని పూర్తిగా ధ్వంసం చేసిండ్రు. అక్కడ పోలీసులు ఉండగా ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ ముందట కూడా మాకున్న వాహనాలను ధ్వంసం చేసిండ్రు. మీరు చూడండి ఏ విధంగా ఈరోజు టీఆర్ఎస్ గూండాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, మేము దలుచుకుంటే 1000 మందిలతో దాడి చేయిస్తున్నాను. ఇది వీళ్ళు మాట్లాడేది. ఒక పోలీస్ పర్యవేక్షణలో బీజేపీ ఆఫీస్ దాడి జరిగిందంటే ఏ విధంగా సంకేతం పోతున్నదో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఖచ్చితంగా
దీని మీద ఏదైతే మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చిండ్రో ఈ రోజు మా పార్టీ కార్యాలయానికి పాల్పడిన చల్ల ధర్మారెడ్డిని ఇక్కడ ఉన్న మంత్రిని అందర్నూ కూడా రౌడీలను అరెస్ట్ చేసినప్పుడే మేము నిరసన ఊకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం। राम मंदिरानिकि भारतीय जनता पार्टी कार्यकर्तलु चंदाल वसूलु चेस्तुन्नारु रसीदुलु उन्नाया अकौंट्लु उन्नाया अनि चेप्पनि मात्लाडुतुन्नटुवंटि धर्मारेड्डि असलु नीकु बुद्धुनि आदरायमना नी एमना सन्यासि एवडु चेप्पाडो नीकु नी बाध चेप्पिनाडु प्रगति भवन नुंचि मात्लाडुतुन्नारुरा मीरु प्रगति भवनलो मोन्न 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 चेप्पिनटुवंटि ओक सन्यासि मात्लाडि मल्ली एमैपोयिंदि विद्यासागर एंबडे मल्ला क्षमापण कोरि पुस्तकालु तीसुकोनि कलेक्षन् मोदलु पेट्टाडु इयना नुगोडु मोदलु पेट्टनावु मल्ला తప్పుడు కూతలు బుద్ధుని ఆదరణీ కాసలు భారతీయ జనతా పార్టీ జెండా కనిపించిన ఆదరణ నీకు ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ కడో ఉన్న ఆదరణ ఆయన ఎక్కడైనా ఈనాడు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందిలో అందరూ కూడా రామ మందిర నిర్మాణానికి యావత్ ప్రపంచమంతా కూడా హిందువులు ఒక్క తాటి మీదకి వచ్చి ఈనాడు గుడి నిర్మాణానికి ముందుకు వచ్చారు ఈనాడు ఒక్కరో ఇద్దరు వచ్చి మందిర నిర్మాణం చేస్తామంటే राम मंदिर ट्रस्ट वाले ओपले अंदर ओक इनवालवेंट उ अंदर कल कटनी निर्णय दीक विषय रा सन्नासी धर्मारे अधर्मारे नीला का पंचकोनी पार्टी फिराई काट्राक्टर तो कुमुक अधिकार अधिकार पार्टी उंट्राक्टनी डबूल संपादे नुक नीति नियम सिग्गु शरम लज्ज एमान अड़ना ने बिड ओल्लू दगर पेको माटाड़ भारतीय जनता पार्टी एक्ना गाँव जे पटको खंडवा वेसको इवरना कार्यकर्ता चंद अड़ते नुपरा राम मंदिर निर्माणा की चंदल कादरा जूल पटको तिगतरा मेमू इला जीवन रेडी गार 50,000 रूपये तेसकोरा सन्नासी